ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత ఇటీవల యశోదతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ను అందుకుంది. ఇప్పుడు శాకుంతల మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ సమంత అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకు కారణమేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. సౌత్ లో స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ గా పొజిషన్ అందుకున్న సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సక్సెస్ అందుకుంటోంది. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ మూవీకి డబ్బింగ్ చెప్తున్న టైంలో తనకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందని చెప్పి అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే యశోద సినిమా కోసం పడ్డ కష్టానికి తగ్గ ఫలితంగా దక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు శాకుంతల మూవీతో ఫిబ్రవరి 17 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 2D 3D వర్షన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ మూవీ టీం ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా అదే రేంజ్ లో చేయబోతున్నారు గుణశేఖర్ టీం. శాకుంతల రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ అసలు ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుందా లేదా అని ఆరాలు తీస్తున్నారు. యశోదాకి కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చిన శామ్ శాకుంతలం కోసమైనా వస్తుందా రాదా, అసలు ఇంతకీ సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆమె ట్రీట్మెంట్ ఎలా నడుస్తుంది లాంటి విషయాల మీద కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో తెగ టెన్షన్ పడుతున్నారు శామ్ ఫ్యాన్స్. అయితే శాకుంతల సినిమా ప్రమోషన్స్ కి వస్తేనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుందని, లేదంటే మాత్రం అంత బజ్ ఏర్పడే ఛాన్స్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కానీ సమంత హెల్త్ విషయం కన్ఫర్మేషన్ తీసుకున్నాకే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటారని కొందరు అంటున్నారు. ఏదేమైనా సమంత శాకుంతలంపై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో సమంత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.